దేవుని వాగ్దానం. యువదే కాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఉదయం మరి మార్నింగ్ లేవడం, ప్రార్థన చేయటం, దేవుని వాక్యం ధ్యానించటం, ఇది మీకు రోజు ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక సహోదరిగా, మరి దేవుని యొక్క దైవ జనరాలుగా మీకు జ్ఞాపకం చేయడానికి ప్రభు కృప చూపుతున్నాడు. ఎందుకంటే ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల వాక్య ధ్యానం, ఎందుకంటే మన దినచర్య అంటే మన జీవితం ఎప్పుడు కూడా ఏదో ఆశీర్వాదాల కొరకు దేవుని మాటను పట్టుకోవడం కాదు, కానీ మార్నింగ్ ప్రభుతో గడిపి ఆయన వాగ్దానం, ఆయన వాక్కును తీసుకొని మన దినచర్య ప్రారంభించబడాలి. అప్పుడు మనము ఎంత ప్లెజెంట్గా ఉంటుందో ఆ డే, మన లైఫ్లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఆయన వాక్కాల మనల్ని నడిపిస్తుంటుంది. ఒకవేళ మీరు కష్టకాలంలో, దుఃఖ సమయాల్లో, రోగ వ్యాధులు గుండా, మరణ పోరాటాల గుండా కృంగిపోయిన స్థితిలో మీరు ఉన్నారేమో, ఒకవేళ సమస్యలు వెంబడి సమస్యలు మిమ్మల్ని పీడిస్తున్నాయేమో, మరణాంధకారాలు, రోగములు, సమస్యలు పిల్లల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, కుటుంబ విషయాల్లో ఒత్తిడిల మధ్య ఉండొచ్చు, కానీ దేవుని వాగ్దానం ఎప్పుడు మారనిదండి. ఆయన ప్రేమ మారనిది, ఆయన వాగ్దానం మారనిది, ఆయన ఇచ్చే కార్యాలు చేసేవి మారనివి. అందుకని ఈరోజు మీరు ఏ సమస్య గుండా వెళ్తున్నా ధైర్యం తెచ్చుకోండి. రెండవదిగా రోజు మీకు మరి 50 దినాలు ఉదయం 5 నుంచి 6 ఇస్తా ఉన్నాం, 5 to 6 ఆరాధన. చూస్తున్నారా? మార్నింగ్ వర్షిప్లో పాలు పొందుతున్నారా? ప్రార్థనలలో ఉంటున్నారా? సాయంత్రం కూడా 6 నుంచి 9 వింటూ ఉన్నారా? 50 దినాలు దగ్గర పడ్డాయి, ఇంకా 5 రోజులు ఉన్నాయి, అక్టోబర్ 20. కాబట్టి దేవుడు అద్భుతంగా మనల్ని నడిపిస్తున్నాడు, ప్రభు కృప చూపుతున్నాడు. మరి ఈరోజు చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. యెషయా గ్రంథం 57:19 వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు, దూరస్థులకును సమీపస్థులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడే కృతజ్ఞత కలిగజేయవాడు, బుద్ధి పుట్టించేవాడు. దేవుడే మనలో భయభక్తులు. దేవుడే దూరస్థులకి సమీపస్థులకి, ఎందరో జీవితాలు దేవునికి దూరంగా అయిపోవడం, కుటుంబాలు దూరంగా అయిపోవడం, అన్నిటికి దూరస్థులకి సమీపస్థులకి ఏంటట, సమాధానం అని చెప్పి సమాధానం ఇవ్వడమే కాక నేను వారిని స్వస్థపరుస్తాను. ఎంత మంచి మాట అండి! ఈరోజు సమాధానం లేదా దేవుడికి ఇవ్వబోతున్నాడు. మెంటల్గా ప్రెషర్లో ఉన్నావా? పీస్ లేదండి, నాకు చాలా ప్రెషర్లో ఉన్నానండి, అసలు లైఫ్లో పీస్ లేదంటారు చాలామంది. నువ్వు ఎక్కడ ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నావా? నీలో దేవుని అందు భయభక్తులు, దేవుని మీద కృతజ్ఞత బుద్ధి, దేవుని ఆనుకునేటట్టుగా ప్రభు చేసి నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, అంతేకాకుండా ఆయన ఏమంటున్నాడంటే నీకు సమాధానం ఇచ్చి, నీకు కృతజ్ఞత బుద్ధి పుట్టించి నిన్ను నేను స్వస్థపరిచేదను. ఎంత చక్కటి మాట అంటే దేవుడు కలగజేసేవాడు. నీ ఇంట్లో రక్షణ ఆయన కలగజేస్తాడు, సమాధానం ఆయన కలగజేస్తాడు, స్వస్థత ఆయన కలగజేస్తాడు, కృతజ్ఞతల బుద్ధి ఆయన కలగజేస్తాడు. ఆయన పుట్టించే దేవుడు మన హృదయాల్లో. అందుకే ధైర్యం తెచ్చుకోండి. నీ పిల్లల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, యవనుల విషయంలో, అయ్యో నా పిల్లలు ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నారు, దేవుడు అట్లా తీసుకొస్తాడు. ఆయన 50 దినాలు ఎందుకండి ప్రార్థనలు, అనేక రకాల ప్రార్థనలు మనం చేస్తున్నాం. 21 రోజులని, 50 రోజులని, 100 డేస్ అని, 40 డేస్ అని, రకరకాల ప్రార్థనలు. ప్రభు తప్పక మన ప్రార్థనకు జవాబిస్తాడు. కాబట్టి ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం, నీకు సమాధానమును, స్వస్థతను నేను అనుగ్రహించేదను. నీకు సమాధానమును, స్వస్థతను నేను అనుగ్రహిస్తాను. కాబట్టి ధైర్యంగా ఉండు. దేవుడి చక్కటి వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతించు. 50 డేస్ మిస్ అవ్వకు. 50వ దినం కూడా ఎక్కడున్న బెల్లంపల్లికి ముగింపు సభ అక్టోబర్ 20 రా. మనందరం కలిసి దేవుని యొక్క కృపని, దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని చూడబోతున్నాం. కాబట్టి ఈ చక్కటి వాగ్దానాన్ని బట్టి అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగములతోన్న వారిని స్వస్థపరిచయ్యా, నీ గాయపడిన హస్తము యేసు పొందిన గాయములే వారి స్వస్థతకి కారణంగా ఉండాలి. అప్పుల భారం నుంచి విడిపించు. భార్య భర్తలు విడిపోయి ఉంటే కుటుంబాలు కట్టబడాలి, వ్యాధి బాధల నుంచి విడుదల పొందాలి, రకరకాల సమస్యల నుంచి విడుదల పొందాలి, మానసిక ఒత్తిడి నుంచి విడుదల పొందాలి. ఇదిగో ప్రభా, నాయన కోర్టు కేసు ఏదన్నా కొట్టివేయబడాలి ప్రభా. ఇతరులకి డబ్బు ఇచ్చివా, డబ్బు రాకపోతే ఆ డబ్బు, ఆ బంధకం తొలగి వారి డబ్బు వారికి అందాలి ప్రభా. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పిల్లల స్టడీస్, తండ్రి వారి ఫీజుల విషయం, ప్రతిదీ నీ సహాయం దయచేయండి నాయన. ఎంతమంది గృహాలు లేకున్నారో మంచి గృహాల వరకు దయచేయండి. ఎంతమంది వర్షాలు, వరదలు, ఒకవేళ నాయన అకాల
పరిస్థితులు వర్షాకాలాలు భయంకరమైన స్థితి నుంచి విడుదల మీరు దయచేసి వారి ప్రాంతాలు ఎక్కడైనా వరదలు ఉన్న వర్షాలు ఉన్నా మీరు వారికి సహాయం పంపి అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇతర దేశాలు ఎవరు చూస్తున్నా వారి వాగ్దానం తీసుకుంటుండగా వారి పట్ల ప్రతి అక్కర్ తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభ, గర్భం లేని స్త్రీలు గర్భాలు దయచేయండి, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం మీరు దయచేయండి, కోరుకున్న బిడ్డను దయచేయండి. ఈరోజు ఎవరు ఆపరేషన్ దక్కెళ్ళినా అది క్యాన్సిల్ అయ్యి హీల్ కావాలి వేస్తున్నాములో. మెంటల్ భయం నాయన, మెంటల్ ప్రెషరు, మరణ భయం, రోగ భయం అన్నీ కూడా మీరు తొలగించి బిడ్డలను ఆశీర్వదించండి. ఈరోజు ఎవరిది బర్త్డే అని వారిని దీవిస్తూ నీ కృపాక్షేమము దీవెన వారికి సంవత్సరం అంతా కలుగును గాక. ఎవరిది మ్యారేజ్ అని వారిని దీవిస్తూ కృపయు క్షేమం వారిపై విస్తరించును గాక అని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారు, ఈ వాగ్దానం దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి ఉదయకాలం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ కూడా పరిచయం చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఫేస్బుక్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఉదయకాలం ఇస్తున్న ఈ వాగ్దానాన్ని మీరు పట్టుకొని ప్రార్థన చేయండి. అంతేకాక దేవుని బిడ్డలారా, ఉదయం 5 నుంచి 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మంచి ఆరాధన ఇస్తున్నాం, చక్కటి ప్రేయర్స్. అంతేకాక సాయంత్రం 6 నుంచి 9 మరి ఈరోజు శనివారం, రేపు ఆదివారం 3 ఆరాధనలు, అక్టోబర్ 20వ తారీఖు ముగింపు సభ సాయంత్రం 4 గంటలకి బెల్లంపల్లిలో. ఎక్కడి నుంచి అయినా మీరు రావడానికి అన్ని ట్రైన్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. రండి, దేవుడు మహాకృపను బట్టి ఆరోజు చక్కటి ఆనందాన్ని, అద్భుతమైన రక్షణ, ఉజ్జీవ, స్వస్థత, విడుదల పొందుదాం. దేవుని దీవెనలు మనందరిపై దిగి వచ్చిన గాక. ప్రైజ్ ది లార్డ్. మీరు అందరూ కూడా గమనిస్తున్నారు కదా, ఇక్కడ అనేక ప్రార్థనలు జరగడం ప్రారంభించబడ్డాయి. దేవుడు అద్భుతంగా ఈ యొక్క ఉపవాస ప్రార్థన చక్కటి పండగల వలె మరి పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ప్రభు కృపే అనేక మంది బిడ్డలు వారికి వారి స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేయడం, పరిచయంలో పాలు పొందటం, అంతేకాక మందిరంలో ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి 24 గంటలు. చాలా చక్కటి ప్రార్థన శక్తి కలిగిన వాతావరణం, దేవుని మహిమ వెల్లడిపరచబడబోతుంది. కాబట్టి వచ్చే ప్రతి బిడ్డ విడుదల పొందుటకు మొదటిగా రక్షణ, రెండవదిగా స్వస్థత, మూడవదిగా విడుదల, నాలుగవదిగా అనేక బంధకాలు బాగుపడడం కోసం, ప్రతి ఒక్కరిలో ఉజ్జీవం, ఒక బలమైనటువంటి శక్తి కలిగిన కార్యాలు జరిగించడం కోసం అక్టోబర్ 20వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఇదే స్థలంలో ముగింపు సభ ప్రారంభం కాబోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ ముగింపు సభలో 50 దినములు కూడా దైవజనుడు ప్రభు కృపతో నింపబడి వస్తున్నాడు. అందరు కూడా, అందరి ప్రార్థనలు కూడా ఉపవాసాలతో ఒక అద్భుతమైనటువంటి ఉజ్జీవం, మంట, అభిషేకం, రక్షణ, విడుదల, స్వస్థత, నూతన కార్యాలు, మరి రెస్టరేషన్, కోల్పోయిన పొందటం, దేవుని ఆత్మ చేత కప్పబడే విధంగా దేవుని మహిమ కప్పబడే దినం ఆ రోజు. కాబట్టి ఏ ఒక్కరు మిస్ కాకండి, ఎందుకంటే ఇంత ప్రిపరేషన్తో ప్రార్థిస్తున్న ఈ స్థలంలో ఇంతమందిగా ఇంకా రోజు జరుగుతూనే ఉన్నాయి. అద్భుతంగా దేవుడు నడిపించబోతున్నాడు మీ అందరినీ. ఎన్ని ఆటంకాలున్నా మీరు ఈ స్థలంలో అడుగుపెట్టి ప్రతి కాడి మీ జీవితంలో విరగొట్టబడి దీవించబడి వెళ్ళాలి. దేవుడు మీ అందరినీ కూడా నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రేమను చాటుతా సర్వలోకమునకు సువార్త ప్రకటిస్తా సర్వ సృష్టి